Hi friends, welcome to our channel. ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి బూట్ స్ట్రాప్ టేబుల్స్కి సంబంధించింది ఓకేనా సో బూట్ స్ట్రాప్ని యూజ్ చేసి మనం టేబుల్స్కి డిఫరెంట్గా స్టైలింగ్ని అండ్ ఈజీగా స్టైలింగ్స్ని ఎలా అప్లై చేస్తామో దాని ద్వారా మనకు అవుట్పుట్ అనేది ఎలా ప్రింట్ అవుతుంది అనేది నేను చూపించబోతున్నాను ఓకేనా సో మనకు ఆల్రెడీ తెలుసు హెచ్డిఎంఎల్లో లో టేబుల్ అనే ట్యాగ్ని యూజ్ చేసి మనం టేబుల్స్ని ఎలా క్రియేట్ చేస్తాము ఏంటి అనేది ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరి టేబుల్ అంటే ఏంటి ద టే హెచ్డిఎంఎల్ టేబుల్స్ ఆర్ యూజ్డ్ టు ప్రజెంట్ డేటా ఇన్ గ్రిడ్ మ్యానర్ లైక్ రోస్ అండ్ కాలమ్స్ సో మనం ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ రోస్ అండ్ కాలమ్స్ లాగా డిస్ప్లే చేయాలి అనుకుంటే దానికోసం మనం ఈ టేబుల్స్ని యూజ్ చేయడం జరుగుతుంది ఓకేనా యూజింగ్ బూట్ స్ట్రాప్ యూ కెన్ గ్రేట్లీ ఇంప్రూవ్ ద అపియరెన్స్ ఆఫ్ టేబుల్ ఇన్ ఎ క్విక్ అండ్ ఈజీ వే సో బూట్ స్టాప్ని యూజ్ చేసి మనం ఏంటంటే చాలా సింపుల్గా అండ్ చాలా ఫాస్ట్గా దాని యొక్క అపియరెన్స్ని అంటే దాని యొక్క స్టైల్ని దాని యొక్క లుక్ని మనం చేంజ్ చేయవచ్చు ఓకేనా సో అది ఎలా చేస్తాము దానికోసం మనం ఏ ఏ క్లాసెస్ని యూజ్ అనేది మనం ఈరోజు క్లాస్లో డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం ఓకేనా ఫ్రెండ్స్ సో చిన్న ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ బేసిక్ హెచ్డిఎంఎల్ వెబ్ పేజ్ ఏదైతే ఉంటుందో అది క్రియేట్ చేసి పెట్టేశాను సో ఇక్కడ మనం ఏం చేశాము అంటే సింపుల్గా వచ్చేసి టేబుల్ ట్యాగ్ని యూజ్ చేస్తాను ఓకేనా ఇక్కడ సో టేబుల్ ట్యాగ్ ఏదైతే ఉందో టేబుల్ ట్యాగ్ని యూజ్ నేను ఒక టేబుల్ని క్రియేట్ చేయడం జరిగింది సో దానిలోకి నేను వచ్చేసి కొన్ని రోజుని కూడా యాడ్ చేయడం జరిగింది ఫస్ట్ చూసుకున్నట్టయితే టేబుల్ రోని క్రియేట్ చేశాను అండ్ ఈ టేబుల్ రోల్ వచ్చేసి నేను కంప్లీట్గా టేబుల్ హెడ్డర్స్ని యూజ్ చేసుకున్నాను ఓకేనా సో సీరియల్ నెంబర్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈమెయిల్ అనేసి ఒక రోని క్రియేట్ చేశాను అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొక త్రీ రోస్ క్రియేట్ చేశాను ఈ త్రీ రోస్ ద్వారా మనకు ఆ కాలమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాలమ్స్లోకి నేను వాల్యూస్ని యాడ్ చేయడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ సో ఇక్కడ నేను ఏం చేశానంటే సింపుల్ ఒక టేబుల్ని క్రియేట్ చేసి అందులోకి ఒక ఫోర్ రోజ్ని క్రియేట్ చేస్తాను ఆ ఫోర్ లో ఫస్ట్ వన్ వచ్చేసి కంప్లీట్గా కి సంబంధించి మిగిలిన త్రీ రోస్ వచ్చేసి వాల్యూస్ ఓకే సో దీని కనుక మనం ఒకసారి అవుట్పుట్ చూసినట్టయితే అసలు మనకు బేసిక్గా బై గా టేబుల్ అనేది అవుట్పుట్లో ఎలా ప్రింట్ అవుతుంది అని చూసినట్టయితే సో మనకి ఇక్కడ వచ్చేసి అవుట్పుట్ అనేది ఇలా ప్రింట్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ సో చూడండి ఇక్కడ మనం వచ్చేసి టేబుల్ని క్రియేట్ చేస్తాం కదా సో ఏ సీయల్ నెంబర్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈమెయిల్ అండ్ దాని తర్వాత మనం ఏవైతే త్రీ రోజ్ క్రియేట్ చేస్తామో ఆ త్రీ కి సంబంధించిన వాల్యూస్ అనేది ప్రింట్ అయిపోయాయి సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దీని మధ్యలో సెల్ స్పేసింగ్ కానీ ప్యాడింగ్ కానీ లేదా బార్డర్స్ కానీ సో ఇలా ఏం లేకుండా జస్ట్ నార్మల్గా వచ్చింది ఓకేనా బట్ ఇలా కాకుండా మనం ఏంటంటే ఈ బూట్ బూట్స్టాప్ క్లాసెస్ని యూజ్ చేసి చాలా చాలా ఈజీగా ఇలాంటి టేబుల్స్కి మనం స్టైల్స్ని అప్లై చేయవచ్చు సో ఇప్పుడు అది ఎలా అనేది నేను చూపించబోతున్నాను ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు ఫస్ట్ క్లాస్ ఏంటి అని చూసినట్టయితే

హారిజెంటల్ డివైడర్స్ని హారిజెంటల్ లైన్స్ని క్రియేట్ చేస్తాము అండ్ దాంతోపాటు స్మాల్ సెల్ ప్యాడింగ్ని కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది ఓకేనా సో సెల్స్ ప్యాడింగ్ అనేది యాడ్ అవుతుంది అండ్ దాంతోపాటు డివైడర్స్ కూడా యాడ్ అవుతున్నాయి అంటే లైన్స్ కూడా యాడ్ అవుతున్నాయి హారిజెంటల్గా సో అది ఎలా అనేది నేను చూపించబోతున్నాను ఇక్కడ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏంటి మనకు క్లాస్ యొక్క నేమ్ వచ్చేసి టేబుల్ ఓకేనా జస్ట్ మనం టేబుల్ అనే క్లాస్ నేమ్ని యాడ్ చేయడం ద్వారా దీని యొక్క లుకింగ్ ఏదైతుందో ఆ లుకింగ్ అనేది కంప్లీట్గా చేయడం అయిపోతుంది సో ఈ క్లాస్ నేమ్ని మనం ఎక్కడ తీసుకోవాలని అయితే మనకు టేబుల్ ట్యాగ్ ఉంది కదా సో ఈ టేబుల్ ట్యాగ్ ఇక్కడ అయితే ఉందో ఆ టేబుల్ ట్యాగ్ లోపల మనం రాయాలి ఓకేనా సో చూడండి ఇక్కడ వచ్చేసి నేను క్లాస్ తీసుకుంటున్నాను క్లాస్ ఈక్వల్స్ టు సింపుల్గా మనం వచ్చేసి టేబుల్ అనే వాల్యూని యాడ్ చేసేద్దాం ఓకే సో చూడండి క్లాస్ టు టేబుల్ అనే వాల్యూని మాత్రమే నేను ఇక్కడ యాడ్ చేయడం జరిగింది ఎలాంటి చేంజెస్ చేయట్లేదు జస్ట్ క్లాస్ తీసుకోవచ్చు టేబుల్ అని మాత్రమే యాడ్ చేశాను ఓకేనా సో ఇప్పుడు చూడండి ఒకసారి నేను ఫైల్ని సేవ్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రౌజర్లో మనం అవుట్పుట్ కనుక చూసినట్టయితే సో ఇంతకుముందు మనం ఏదైతే అవుట్పుట్ చూసామో ప్లస్ దానికి ఇప్పుడు మనం ఓపెన్ చేసే అవుట్పుట్కి చాలా చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ సో చూడండి ఇంతకుముందు మనం కనుక చూసినట్టయితే ఇక్కడ మనకు వచ్చేసి అవుట్ బార్డర్స్ అంటే లైన్స్ కానీ లేదా సెల్ స్పేసింగ్ కానీ మనకి ఏం లేకుండే బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక మనకు వచ్చేసి ఒక్కొక్క కాలంకి ఓకేనా సో ఫస్ట్ సీరియల్ నెంబర్ ఉంది కదా సో సీరియల్ నెంబర్కి ఫస్ట్ నేమ్కి లాస్ట్ నేమ్కి అండ్ జీ ఈమెయిల్కి సో వీటన్నింటికి మధ్యలో స్పేస్ అనేది ఆటోమేటిక్గా యాడ్ అయిపోయింది అండ్ దాంతోపాటు చూసుకున్నట్టయితే మనకు ఈచ్ అండ్ ఎవ్రీ రో తర్వాత మనకు ఒక లైన్ అనేది యాడ్ అయిపోయింది ఓకేనా సో ఫస్ట్ రో తర్వాత ఒక హారిజెంటల్ లైన్ యాడ్ అయిపోయింది సెకండ్ రో తర్వాత ఒక హారిజెంటల్ లైన్ యాడ్ అయిపోయింది సెకండ్ థర్డ్ రోర్ తర్వాత ఒక హారిజెంటల్ లైన్ అనేది యాడ్ అయిపోయింది ఓకేనా సో ఇప్పుడు మనకు టేబుల్ చూసుకున్నట్టయితే చే టేబుల్ అనేది లుకింగ్ చాలా 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 డిఫరెంట్స్గా ఉంది ఓకేనా సో ఈ విధంగా మీరు ఏంటంటే సింపుల్గా ఓన్లీ క్లాస్ క్లాస్ టేబుల్ అనే క్లాస్ని యూజ్ చేసి టేబుల్ యొక్క లుకింగ్ని కంప్లీట్గా చేంజ్ చేయడం జరిగింది ఇక్కడ సో మనకు ఫస్ట్ ఏమైంది కంప్లీట్గా హారిజెంటల్ లైన్స్ ఏవైతే ఉంటాయో ఆ హారిజెంటల్ డివైడర్స్ లేదా ఆ హారిజెంటల్ లైన్స్ అవి యాడ్ అయిపోయాయి అండ్ దాంతో చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి సెల్ ప్యాడింగ్ ఏదైతే ఉంటుందో సెల్ ప్యాడింగ్ కూడా యాడ్ అవ్వడం జరిగింది అంటే ఒక కాలంకి ప్లస్ ఒక కాలంకి మధ్యలో మనకు కొంత స్పేస్ అనేది యాడ్ అవ్వడం జరిగింది సో దానికోసం మనం ఏం యూజ్ చేసాము సింపుల్గా టేబుల్ అనే క్లాస్ని మాత్రమే యూజ్ చేసాం ఓకేనా సో ఇది మనకు వచ్చేసి ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్ చూసుకున్నట్టయితే యూ కెన్ ఆల్సో క్రియేట్ ఇన్వర్టెడ్ వర్షన్ ఆఫ్ ద టేబుల్ దట్ ఈస్ ద టేబుల్ విత్ లైట్ టెక్స్ట్ ఆన్ డార్క్ బ్యాక్గ్రౌండ్స్ బై యాడింగ్ అన్ ఎక్స్ట్రా క్లాస్ టేబుల్ డార్క్ ద టేబుల్ బేస్ క్లాస్ ఓకేనా సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము మనం ఇంతకుముందు అయితే క్లా టేబుల్ అనే క్లాస్ని యూజ్ చేసాం ఓకే సో ఇప్పుడు మనకు ఆ టేబుల్ అనే క్లాస్ని యూజ్ చేసినప్పుడు మనకి ఏమైంది ఈ విధంగా అవుట్పుట్ అనేది ప్రింట్ ప్రింటాయి కదా బట్ ఇక్కడ మీరు చూసినట్టయితే వెనుక మనకు బై డిఫాల్ట్ గా మనకు టెక్స్ట్ అనేది ఏ కలర్ లో ఉంటుంది బ్లాక్ కలర్ లో ఉంటుంది అండ్ బ్యాక్ గ్రౌండ్ అనేది ఏ కలర్ లో ఉంటుంది వైట్ కలర్ లో ఉంటుంది సో బై డిఫాల్ట్ గా బ్లాక్ వైట్ కలర్ బ్యాక్ గ్రౌండ్ లో అండ్ బ్లాక్ కలర్ టెక్స్ట్ లో మనకు టేబుల్ అనేది రావడం జరిగింది కదా బట్ నాకు వచ్చేసి టేబుల్ యొక్క బ్యాక్ గ్రౌండ్ని ప్లస్ నేను టేబుల్ యొక్క టెక్స్ట్ని కంప్లీట్గా డార్క్ మోడ్లోకి కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నాను ఓకేనా సో కంప్లీట్గా మనం టేబుల్ని డార్క్ మోడ్లోకి కనుక కన్వర్ట్ చేయాలి అనుకుంటే దానికోసం మనం వచ్చేసి ఒక క్లాస్ని యూజ్ చేసుకుంటాము అదేంటంటే టేబుల్ డార్క్ అనే క్లాస్ ఓకేనా సో ఈ టేబుల్ డార్క్ అనే క్లాస్ని టేబుల్ అనే క్లాస్ తోటి యాడ్ చేసినట్టయితే మనకు ఈ టేబుల్ అనేది టేబుల్ డార్క్ మోడ్లోకి కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది సో ఒకసారి మీకు అవుట్పుట్ చూపిస్తే ఈజీగా అర్థమవుతుంది సో చూడండి మనం ఇంతకుముందు ఏం చేసాము ఇక్కడ క్లాస్ ఈక్వస్ టు టేబుల్ అని తీసేసుకున్నాం కదా సో దాని పక్కనే నేను ఏం చేస్తున్నాడే సింపుల్గా సిపేజ్ ఇచ్చేసి టేబుల్ డార్క్ అని యాడ్ చేయడం జరుగుతుంది ఓకేనా సో చూడండి టేబుల్ డార్క్ సో టేబుల్ డార్క్ అని ఇచ్చేసాను సో మనం టేబుల్ అని ఇచ్చేసాము సో టేబుల్ అని ఇవ్వడం వల్ల మనకు ప్యాడింగ్ అనేది యాడ్ అయిపోయింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్జింటల్ లైన్స్ అనేవి యాడ్ అయిపోయాయి సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేశానంటే సింపుల్ సింపుల్గా దీనికి టేబుల్ డార్క్ అని యాడ్ చేయడం జరిగింది సో టేబుల్ డార్క్ అని యాడ్ చేయడం వల్ల కంప్లీట్గా టేబుల్ అనేది మనకు డార్క్ మోడ్లోకి కన్వర్ట్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ సో ఇప్పుడు నేను ఒకసారి అవుట్పుట్ని చూపిస్తాను కంట్రోల్ వేసేసావు అండ్ బ్రౌజర్కి వెళ్ళేసి రిఫ్రెష్ చేసేస్తాను సో ఇప్పుడు మనం కనుక అవుట్పుట్ చూసినట్టయితే మనకు వచ్చేసి కంప్లీట్ టేబుల్ అనేది డార్క్ మోడ్లోకి కన్వర్ట్ అయిపోయింది బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాక్గ్రౌండ్ అనేది డార్క్ కలర్లోకి వచ్చేసింది అండ్ మనకు మిగిలిన టెక్స్ట్ ఏదైతే ఉంటుందో ఆ టెక్స్ట్ అనేది వైట్ కలర్లోకి కన్వర్ట్ అవ్వడం జరిగింది ఓకేనా సో ఈ విధంగా మీరు వచ్చేసి సింపుల్గా చాలా సింపుల్గా మీ యొక్క టేబుల్ని డార్క్ మౌడ్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు ఓకేనా సో దీనికోసం వచ్చేసి మనం ఈ టెక్స్ట్ టేబుల్ డార్క్ అనే క్లాస్ని యూజ్ చేయడం జరిగింది ఓకే ఇది వచ్చేసి మనకు సెకండ్ పాయింట్ కంప్లీట్గా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు థర్డ్ పాయింట్ చూద్దాం యూ కెన్ క్రియేట్ టేబుల్ విత్ ఆల్టర్నేటివ్ బ్యాక్గ్రౌండ్ లైక్ జీబ్రా స్ట్రైప్స్ బై సింప్లీ యాడింగ్ ద బూట్ స్ట్రైప్స్ క్లాస్ టేబుల్ స్ట్రైప్ టు ద టేబుల్ బేస్ క్లాస్ ఓకేనా సో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు వచ్చేసి జీబ్రా ఉంటుంది కదా సో జీబ్రా అంటే ఏంటి లేదా జీబ్రో క్రాస్ ఉంటుంది కదా సో జీబ్రో క్రాస్ అనేది ఎలా ఉంటుంది మనకు ఒకటి వచ్చేసి బ్లా వైట్ కలర్లో ఒకటి వచ్చేసి బ్లాక్ కలర్లో ఒకటి వైట్ ఒకటి బ్లాక్ ఒకటి వైట్ ఒకటి బ్లాక్ కదా సో ఈ విధంగా మీరు వచ్చేసి సేమ్ జీబ్రా స్ట్రైప్స్ ఏవైతే ఉంటాయో జీబ్రో క్రాసింగ్ ఏదైతే ఉంటుందో అలాగే మనం మన యొక్క టేబుల్లో ఒక రో వచ్చేసి వైట్ ఒక రోజు వచ్చేసి బ్యా డార్క్ ఫస్ట్ రో వచ్చేసి వైట్ సెకండ్ వచ్చేసి డార్క్ థర్డ్ వచ్చేసి వైట్ ఫోర్త్ వచ్చేసి డార్క్ ఈ విధంగా ఒక లై ఒక రోజు వచ్చేసి వైట్ ఇంకొక రోజు వచ్చేసి డార్క్ ఈ విధంగా మనము కన్వర్ట్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనకు ఒక క్లాస్ని యూజ్ చేసుకోవచ్చు ఆ క్లాస్ నేమ్ ఏంటి అంటే మనకు టేబుల్ స్ట్రైప్డ్ సో ఈ టేబుల్ స్ట్రైప్డ్ అనే క్లాస్ని యూజ్ చేసి మనము సింపుల్గా మన యొక్క టేబుల్ని జీబ్రా స్ట్రైప్స్ లాగా కన్వర్ట్ చేయవచ్చు ఓకే సో ఇప్పుడు ఒకసారి నేను దాన్ని చూపిస్తాను మీకు ఈజీగా అర్థమైపోతుంది సో ఇప్పుడు టేబుల్ డార్క్ ఏదైతుందో ఈ టేబుల్ డార్క్ నేను రిమూవ్ చేసేస్తున్నాను అండ్ మనకు టే క్లాస్ యొక్క నేమ్ ఏంటి టేబుల్ స్ట్రైప్డ్ కదా సో చూడండి ఇక్కడ వచ్చేసి టేబుల్ స్ట్రైప్డ్ అని యాడ్ చేయడం జరిగింది ఓకేనా సో సింపుల్గా స్టేబుల్ స్ట్రైప్ అని యాడ్ చేయడం ద్వారా వలన ఒక రోజు వచ్చేసి మనకు లైట్ కలర్లో ఉంటుంది అండ్ ఇంకొక రోజు వచ్చేసి మనకు డార్క్ కలర్లోకి రావడం జరుగుతుంది సో ఇప్పుడు ఒకసారి నేను పేజ్ని రిఫ్రెష్ చేస్తున్నాను సో పేజ్ని రిఫ్రెష్ చేయగానే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు వచ్చేసి ఫస్ట్ ఏదైతే ఉందో మనకు కంప్లీట్గా హెడ్డింగ్స్ అన్ని ఈ హెడ్డింగ్స్ కంప్లీట్గా మనకు ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది రావడం జరిగింది హ్యాష్ కలర్ లాగా ఓకేనా అండ్ సెకండ్ రోజు చూసుకున్నట్లయితే సెకండ్ రోజు వచ్చేసి కంప్లీట్గా మనకు వైట్ కలర్లో వచ్చేసింది అండ్ థర్డ్ రోజు చూసుకున్నట్టయితే మనకు కంప్లీట్గా మళ్ళీ డార్క్ కలర్లో వచ్చేసింది అండ్ ఫోర్త్ చూసుకున్నట్టయితే మనకు కంప్లీట్గా ఫో వైట్ కలర్లో వచ్చేసింది ఓకేనా సో ఈ విధంగా మీరు వచ్చేసి ఒక కలర్ ఒక రోకి ఒక కలర్ ఇంకొక రో వచ్చేసి వైట్ కలర్ ఒక రోజు వచ్చేసి కలర్ రో వచ్చేసి వైట్ కలర్ ఓకేనా సో ఈ విధంగా మీరు వచ్చేసి జీబ్రా స్ట్రైపుడ్ టేబుల్ని కనుక క్రియేట్ చేయాలి అనుకుంటే మీరు సింపుల్గా టేబుల్ స్ట్రైపుడ్ అనే క్లాస్ని యూజ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి మనకు థర్డ్ పాయింట్ एंड नेक्स्ट चूसक सिमलर्ली यू कैन आलो क्रियेट इनवर्टडार वर्जन आफ द స్ట్రైప్ టేబుల్ యాడింగ్ అండ్ ఎక్స్ట్రా క్లాస్ టేబుల్ డార్క్ టు ద టేబుల్ ఓకేనా సో ఇప్పుడు మనకి ఏమైంది మనకు ఓకే జీ బ్రష్ లాగా క్రియేట్ చేసాము జీ బ్రష్ ట్రైప్ వచ్చేసింది బట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ ఫస్ట్ రో కానీ థర్డ్ రో కానీ మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది వచ్చింది కదా సో బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది వచ్చింది బట్ అది మనకు ఒక ఎగ్జాక్ట్ డార్క్ కలర్లో రాలేదు సమ్ హ్యాష్ కలర్ లాగా వచ్చింది కదా సో అలా కాకుండా మనకి ఇంతకుముందు అయితే ఎక్స్ట్రా డార్క్ డార్క్ ఏదైతే వచ్చిందో ఆ కలర్ లాగా మనం కన్వర్ట్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనము ఈ టేబుల్ డార్క్ అనే క్లాస్ని యూజ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు చూడండి మనకి ఏదైతే ఉందో ఈ టేబుల్ అనేది యూజ్ చేయాలి అండ్ దాని తర్వాత టేబుల్ స్ట్రైప్డ్ యూజ్ చేయాలి అండ్ దాని తర్వాత మనము ఈ టేబుల్ డార్క్ మోడ్ని యూజ్ చేయాలి ఓకేనా సో టేబుల్ డార్క్ మోడ్ ఓకేనా ఫ్రెండ్స్ సో టేబుల్ డార్క్ అని యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది మనకు టేబుల్ అనేది డార్క్ కలర్ కనవర్ట్ అవుతుంది సో టేబుల్ అనేది డార్క్ డార్క్ కలర్లోకి కంప్లీట్గా కన్వర్ట్ అవ్వకూడదు మనకి ఎలా కన్వర్ట్ అవ్వాలి ఓన్లీ స్ట్రైపుడ్ ఫార్మాట్ లాగా కన్వర్ట్ అవ్వాలి సో దానికోసం ఏమిస్తున్నాను అంటే టేబుల్ స్ట్రైపుడ్ ప్లస్ టేబుల్ డార్క్ సో టేబుల్ స్ట్రైప్ అంటే మనకు జీబ్రో క్రాసింగ్ లాగా వచ్చేసి దాంట్లో మనకు డార్క్ కలర్ రావాలి అనేసి మనం ఇక్కడ ఇస్తున్నాం అనమాట సో ఇప్పుడు ఒకసారి నేను అవుట్పుట్ చూపిస్తాను సో చూడండి ఫ్రెండ్స్ రిఫ్రెష్ చేయకముందు మనకు ఫస్ట్ కలర్ అండ్ థర్డ్ కలర్ వచ్చేసి ఈ విధంగా ఉంది సో రిఫ్రెష్ చేశాక మనకు ఆ టూ రోస్ ఏవైతే ఉన్నాయో ఆ టూ రోస్ ప్లస్ మిగిలిన రోస్ కూడా మనకు కంప్లీట్గా డార్క్ మోడ్లోకి కన్వర్ట్ అవ్వడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ సో చూడండి ఇక్కడ ఫస్ట్ రో చూసుకున్నట్టు థర్డ్ రోజు చూసుకున్నట్టయితే మనకు కొంచెం లైట్ కలర్లో ఉన్నాయి అండ్ సెకండ్ రో అండ్ ఫోర్త్ రో చూసుకున్నట్టయితే మనకు ఒరిజినల్ డార్క్ కలర్లో ఉన్నాయి ఓకేనా సో ఈ విధంగా కూడా మీరు వచ్చేసి డార్క్ కలర్లోనే టూ డార్క్ టూ డిఫరెంట్ షేడ్స్ని యూజ్ చేసి కూడా మీరు ఇలా టేబుల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ సో మీరు వచ్చేసి నార్మల్గా టెక్స్ట్ టేబుల్ స్ట్రైప్డ్ అని యూజ్ చేసినట్టయితే మనకు వైట్ కలర్ ప్లస్ హ్యాష్ కలర్ లాగా వస్తుంది మనకు ఆ టేబుల్స్ ట్రైపుడ్తో డార్క్ కలర్ని కనుక యూజ్ చేసినట్టయితే డార్క్ కలర్లోనే ఒకటి లైట్ డార్క్ ఒకటి వచ్చేసి కంప్లీట్ డార్క్ కలర్ లాగా ఈ విధంగా మనకు టేబుల్ అనేది రావడం జరిగింది ఓకేనా సో ఇది ఫ్రైతే మనకు వచ్చేసి కంప్లీట్గా నెక్స్ట్ పాయింట్ గురించి అండ్ ఇంకొక పాయింట్ నెక్స్ట్ పాయింట్ చూసుకుందాం ఇక్కడ చూసినట్టయితే మనకు టేబుల్ డార్క్ అయిపోయింది కదా ఫోర్త్ పాయింట్ అయిపోయింది సో ఫిఫ్త్ పాయింట్ చూసుకున్నట్టయితే యూ కెన్ ఆల్సో యాడ్ బార్డర్స్ టు ఆల్ ద టేబుల్ సెల్స్ బై యాడింగ్ అండ్ ఎక్స్ట్రా బూట్ స్ట్రాప్స్ క్లాస్ టేబుల్ బార్డర్డ్ టు ద టేబుల్ బేస్ క్లాస్ సో మనకి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది కదా బట్ ఈ టేబుల్ క్రియేట్ అయిన టేబుల్లో మనకు వచ్చేసి బార్డర్స్ అనేటివి లేవు ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈజీగా అర్థం కావాలంటే నేను ఈ స్ట్రైప్ డార్క్ మోడ్ తీసేస్తున్నాను సో కంప్లీట్గా రిమూవ్ చేసేసి నేను ఒకసారి సింపుల్ అవుట్పుట్ని చూపిస్తాను ఓకేనా సో చూడడానికి ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు ఓన్లీ హారిజెంటల్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ హారిజెంటల్ లైన్స్ మాత్రమే వచ్చేస్తాయి బట్ కంప్లీట్గా టేబుల్కి బార్డర్ అనేది అప్లై అవ్వలేదు టాప్ సైడ్లో కానీ లెఫ్ట్ సైడ్లో కానీ రైట్ సైడ్లో కానీ బాటంలో కానీ మనకు ఎలాంటి బార్డర్స్ అనేటివి రాలేదు కదా సో అలా కాకుండా మీరు వచ్చేసి ఒకవేళ బార్డర్స్ని యాడ్ చేయాలి అనుకుంటే సింపుల్గా టేబుల్ బార్డర్డ్ అనే క్లాస్ని యూజ్ చేసుకోవచ్చు ఓకేనా సో టేబుల్ బార్డర్డ్ అనే క్లాస్ని యూజ్ చేసి మనము ఆ టేబుల్ సేల్స్కి మనం బార్డర్స్ని అప్లై చేసుకోవచ్చు ఓకేనా సో అది ఎక్కడ యూజ్ చేయాలంటే టేబుల్ క్లాస్ ఉంది కదా సో టేబుల్ క్లాత్ పక్కనే మనం ఈ టేబుల్ బార్డర్ అనేసి యూజ్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేను చూడండి క్లాస్ టేబుల్ ఉంది కదా సో దాని పక్కన వచ్చేసి టేబుల్ బార్డర్ అనేసి నేను యాడ్ చేసేస్తున్నాను ఓకేనా సో టేబుల్ బార్డర్ నేను యాడ్ చేసేసి కంట్రోల్ సేవ్ అండ్ ఒకసారి బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేసినట్టయితే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఓకే సో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కనుక మనకు కంప్లీట్గా బార్డర్స్ అనేటివి యాడ్ అయిపోయాయి ఒక్కొక్క కాలంకి తర్వాత అండ్ బాటంలో కానీ అండ్ టాప్లో కానీ రైట్ సైడ్లో కానీ లెఫ్ట్ సైడ్లో కానీ ఓకేనా సో ఇక్కడ మీకు వచ్చేసి క్లియర్గా బార్డర్స్ అనేటివి కనిపించట్లేదు సో ఇక్కడ మనకైతే బార్డర్స్ అనేటివి యాడ్ అయిపోయాయి ఓకేనా సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ టాప్లో మనకు కనిపించట్లేదు ఎందుకంటే అవి కంప్లీట్గా యాడ్ అయిపోయాయి అంటే మార్జిన్ అనేది ఏమి ఇవ్వలేదు కాబట్టి కంప్లీట్గా క్లోజ్ అయిపోయాయి మనకు క్లియర్గా ఏర్పడట్లేదు బట్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకు ఒక్కొక్క కాలం తర్వాత మనకు లైన్స్ అనేటివి రావడం జరిగింది కాలమ్స్ అనేటివి ఓకేనా బార్డర్స్ ఓకే సో అండ్ మనకు బాటంలో కూడా బార్డర్ అనేది రావడం జరిగింది ఓకేనా ఫ్రెండ్ సో ఇది మనకు వచ్చేసి టేబుల్ బార్డర్డ్ గురించి సో టేబుల్ బార్డర్ని యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది సింపుల్గా బార్డర్స్ అనేటివి రావడం జరుగుతుంది ఓకే అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే యూ కెన్ ఆల్సో క్రియేట్ బార్డర్లెస్ టేబుల్స్ యూజింగ్ ద క్లాస్ టేబుల్ బార్డర్ లెస్ సో బార్డర్ లేకుండా కూడా మనం ఒకవేళ టేబుల్ క్రియేట్ చేయాలనుకుంటే అలా కూడా క్రియేట్ చేసుకోవచ్చు సో దానికోసం వచ్చేసి మనం టేబుల్ బార్డర్ లెస్ క్లాస్ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది సో ఒకసారి మీకు అది కూడా నేను చూపిస్తాను సో ఇక్కడ క్లాస్ నేమ్ ఏంటి మనకు టేబుల్ బార్డర్ లెస్ కదా సో బిఓఆర్ డిఈఆర్ బార్డర్ లెస్ సారీ స్టేబుల్ బార్డర్ లెస్ క్లాస్ ఓకే సో కంట్రోల్ వేసెస్ సేవ్ అండ్ నెక్స్ట్ బ్రౌజర్కి వెళ్ళేసి రిఫ్రెష్ చేస్తాను సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కంప్లీట్గా మనకు ఏవైతే ఉన్నాయో బార్డర్స్ అనేటివి అన్నీ కంప్లీట్గా రిమూవ్ అయిపోవడం జరిగాయి కాలమ్స్ మధ్యలో కానీ రోస్ మధ్యలో కానీ ఉన్న బార్డర్స్ ఏవైతున్నాయో అన్ని కంప్లీట్గా రిమూవ్ అవ్వడం జరిగింది ఓకేనా సో ఒకవేళ మీకు టేబుల్కి బార్డర్స్ వద్దు అనుకుంటే మీరు ఇలా సింపుల్గా బార్డర్ లెస్ అనే క్లాస్ని యూజ్ చేసుకొని బార్డర్స్ అన్ని కంప్లీట్గా రిమూవ్ చేసుకోవచ్చు ఓకే ఇది వచ్చేసి మనకు నెక్స్ట్ పాయింట్ అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు యూ కెన్ ఆల్సో ఎనేబుల్ ఏ హోవర్ స్టేట్ ఆన్ టేబుల్ రోస్ విత్ ఇన్ ఏ బాడీ ఎలిమెంట్ బై యాడింగ్ ద బూట్ స్టెప్ క్లాస్ టేబుల్ హోవర్ టు ద క్లాస్ టేబుల్ బేస్ క్లాస్ సో ఇక్కడ మనకు వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు టేబుల్ అనేది క్రియేట్ అయింది కదా సో టేబుల్ పైన కాలం ఉన్నాయి కదా సారీ రోస్ ఉన్నాయి కదా సో మీరు ఏదైనా ఒక రోప్ పైన తీసుకెళ్ళినప్పుడు మౌజ్ యొక్క కర్సర్ని ఏదైనా ఒక రోప్ పైన తీసుకెళ్ళినప్పుడు మనకు ఆ రోలో ఎలాంటి చేంజ్ అనేది లేదు బట్ నేను ఇలా కాకుండా నేనేం అంటే మౌజ్ యొక్క కర్సర్ ఏదైతే ఉందో ఆ మౌజ్ యొక్క కర్సర్ని నేను టేబుల్ యొక్క రో పైన తీసుకెళ్ళినప్పుడు దానికి హోవర్ ఎఫెక్ట్ అనేది అప్లై అవ్వాలి అనుకుంటున్నాను ఓకేనా సో హోవర్ ఎఫెక్ట్ అనేది అప్లై అవ్వాలి అనుకుంటే దానికోసం మనం సింపుల్గా ఒక క్లాస్ని యూజ్ చేసుకోవచ్చు ఆ క్లాస్ ఏంటి అంటే టేబుల్ హోవర్ క్లాస్ ఓకే సో ఇప్పుడు నేను ఆ టేబుల్ హోవర్ క్లాస్ని కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది సో ఇక్కడ నేను సింపుల్గా వచ్చేసి టేబుల్ బార్డర్లు ఇస్తుంది కదా నేను అది రిమూవ్ చేసేసి టేబుల్ హోవర్ అని చేస్తున్నాను ఓకేనా సో టేబుల్ హోవర్ అని ఇచ్చేసాను కంట్రోల్ సేవ్ అండ్ బ్రౌజర్కి వెళ్ళేసి రిఫ్రెష్ సో ఇప్పుడు మనకు వచ్చేసి సింపుల్గా మనకు యాక్చువల్గా టేబుల్ ఎలా అయితే ఉందో అలాగే ఉంది బట్ నేను ఎప్పుడైతే మౌజ్ యొక్క కర్సర్ని ఈ రోస్ పైనకి తీసుకెళ్తాను అప్పుడు మనకు ఆటోమేటిక్గా దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది యాడ్ అవ్వడం జరిగింది ఓకేనా సో ఇప్పుడు చూడండి మనకు ఫోర్త్ రోలో చూసుకున్నట్టయితే రవితేజ రవితేజ ఇద్దరు డా జీమెయిల్ డాట్ కామ్ కంప్లీట్గా రోకి మనకు బ్యాక్గ్రౌండ్ అనేది అప్లై అయిపోయింది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఇప్పుడు కొత్త అభిషేక్ పైనకి తీసుకెళ్ళాను సో దానికి బ్యాక్గ్రౌండ్ అనేది అప్లై అయిపోయింది సో గణేష్ పైనకి తీసుకెళ్ళాను సో ఆ రోకి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది అప్లై అయిపోయింది హెడ్డింగ్ పైన తీసుకెళ్లాను సో హెడ్డింగ్ కూడా ఇప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది అప్లై అయిపోయింది ఓకేనా సో ఈ విధంగా అంటే మనం మౌజ్ యొక్క కర్సర్ని ఏదైనా రో పైకి తీసుకెళ్ళిన హోవర్ ఎఫెక్ట్ అనేది అప్లై అవ్వాలి అనుకుంటే మనం సింపుల్గా దానికోసం ఈ టేబుల్ హోవర్ అనే క్లాస్ని యూస్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ విధంగా మనం వచ్చేసి టేబుల్ హోవర్ని యూస్ చేసుకోవచ్చు దీని ద్వారా మనము మౌజ్ యొక్క కర్సర్ని టేబుల్ పైన తీసుకెళ్ళినప్పుడు దానికి ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది అప్లై అవ్వడం జరుగుతుంది ఓకేనా అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టు యూ కెన్ ఆల్సో మేక్ యువర్ టేబుల్స్ మోర్ కాంపాక్ట్ అండ్ సేవ్ ద స్పేస్ త్రూ యాడింగ్ అండ్ ఎక్స్ట్రా క్లాస్

టేబుల్ ఎస్ఎం అనే క్లాస్ని యూజ్ చేసుకోవచ్చు ఓకేనా సో సింపుల్గా చెప్పాలంటే టేబుల్ యొక్క హైట్ని తగ్గించడానికి మనం టేబుల్ ఎస్ఎం అనే క్లాస్ని యూజ్ చేసుకోవచ్చు సో ఒకసారి అది మీకు చూపిస్తాను మీకు ఈజీగా అర్థమవుతుంది సో టేబుల్ ఎస్ఎం ఓకేనా సో టేబుల్ ఎస్ఎంని యూజ్ చేశాను సో ఒకసారి బ్రౌజర్కి వెళ్ళేసి రిఫ్రెష్ చేయకముందు చూడండి మనకు హైట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది అంటే ఒక రోకి ప్లస్ ఇంకొక రోకి మధ్యలో ఉన్న స్పేస్ అనేది ఎక్కువగా ఉంది సో ఒకసారి రిఫ్రెష్ చేయగానే చూడండి రిఫ్రెష్ చేయగానే మనకు ఒక టేబుల్కి ప్లస్ ఇంకొక టేబుల్కి సారీ ఒక రే ఒక రోకి ఇంకొక రోకి మధ్య ఉన్న స్పేస్ ఏదైతే ఉందో ఆ స్పేస్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోవడం జరిగింది ఓకేనా సో ఈ విధంగా మనం టేబుల్ యొక్క హైట్ని మనం తగ్గించాలి అనుకుంటే దానికోసం టేబుల్ ఎస్ఎం అనే క్లాస్ని యూజ్ చేసుకోవచ్చు ఓకే అండ్ నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే కనుక మనకు వచ్చేసి ఇప్పుడు ఏంటి ఫ్రెండ్స్ నెక్స్ట్ పాయింట్ యూ కెన్ ఆల్సో స్పెసిఫై డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఫర్ ద టేబుల్ హెడ్ యూజింగ్ డిఫరెంట్ యూజింగ్ ద మాడిఫైయర్ క్లాసెస్ టేబుల్ లైట్ టేబుల్ హెడ్ టేబుల్ డార్క్ ఎలిమెంట్ ఓకే సో ఇప్పుడు మనకి ఏం లేదండి మనం ఇంతకుముందు చూసినట్టయితే ఓన్లీ డార్క్ కలర్ని అప్లై చేసాము లేదా లైట్ కలర్ని అప్లై చేసాము లేదా వైట్ కలర్ వచ్చేసింది కదా సో అలా కాకుండా మనకు వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ని కూడా మనం అప్లై చేసుకోవచ్చు సో దానికోసం వచ్చేసి మనకు డిఫరెంట్ డిఫరెంట్ క్లాసెస్ అనేవి ఉన్నాయి సో ఆ క్లాసెస్ ఏంటి అనేది ఇప్పుడు నేను చూపించబోతున్నాను ఓకేనా సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే మనకు టేబుల్ హెడ్ లైట్ క్లాస్ ఓకే సో ఇక్కడ నేను వచ్చేసి ఏం చేస్తున్నాను అంటే సింపుల్గా టీ రో టేబుల్ రో ఉంది కదా సో టేబుల్ రోకి అప్లై చేస్తున్నాను హెడ్ సారీ మన క్లాస్ కదా సో క్లాస్ కాబట్టి క్లాస్ ఈక్వల్స్ టు హెడ్ డార్క్ ఓకేనా సో నేను ఫస్ట్ రో ఏదైతుందో ఫస్ట్ రోకి డార్క్ అనే మోడ్ని అప్లై చేశాను ఓకేనా ఫ్రెండ్స్ కంట్రోల్ సేవ్ అండ్ ఇప్పుడు బ్రౌజర్కి వెళ్ళేసి రిఫ్రెష్ చేసినట్టయితే మనకు ఫస్ట్ రో ఏదైతుందో ఫస్ట్ రోకి మాత్రమే డార్క్ కలర్లో అప్లై అయిపోయింది ఓకేనా సో అదే విధంగా మనకు వచ్చేసి ఇప్పుడు సెకండ్ రో ఉంది సో సెకండ్ రోకి నేనేం చేయాలనుకుంటున్నాను అంటే లైట్ కలర్ని అప్లై చేయాలనుకున్నాను సో దానికోసం వచ్చేసి క్లాస్ ఈక్వల్స్ టు టీ హెడ్ లైట్ ఓకే సో టీ హెడ్ లైట్ ఇచ్చేసాను అండ్ ఇప్పుడు మనం బ్రౌజర్కి వెళ్ళేసి ఒకసారి రిఫ్రెష్ చేసుకున్నట్టయితే మనకు సెకండ్ సారీ ఇక్కడ మనకు అప్లై అవ్వట్లేదు ఎందుకు ఓకే ఓకే ఇది ఓన్లీ హెడ్డింగ్స్ మాత్రమే అప్లై అవుతుంది సారీ 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 నేను మనం ఇది సెకండ్ రోలో వచ్చేసి మనం వాల్యూస్ని యాడ్ చేసాం కదా అలా కాకుండా టేబుల్ హెడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఓన్లీ హెడ్డింగ్స్కి మాత్రమే అప్లై అవుతుంది ఇది సో టేబుల్ హెడ్ వచ్చేసి డార్క్ ఉంది కదా సో డార్క్ తీసేసి నేను ఇక్కడ లైట్ అని అప్లై చేస్తున్నాను సో లైట్ అని అప్లై చేసేసి ఒకసారి ఫైల్ని రిఫ్రెష్ చేసి చూపిస్తాను అప్పుడు మనకి ఎలా ప్రింట్ అవుతుంది అనేది సో చూడండి ఇక్కడ చూసినట్టయితే అయితే మనకు వచ్చేసి టేబుల్ హెడ్డింగ్కి మనకు కంప్లీట్గా హ్యాష్ కలర్లో ఒక బ్యాక్గ్రౌండ్ అనేది రావడం జరిగింది ఓకేనా సో మనకు వచ్చేసి ఇది ఎక్కడ వర్క్ అవుతుంది అంటే ఈ టేబుల్ హెడ్ డార్క్ కానీ టేబుల్ హెడ్ లైట్ కానీ ఈ క్లాస్ వచ్చేసి ఓన్లీ స్పెసిఫిక్గా హెడ్డింగ్ హెడ్డింగ్స్కి మాత్రమే యూజ్ అవుతుంది అంటే టేబుల్ హెడ్డింగ్స్ ఏవైతే ఉంటాయో టీహెచ్ ట్యాగ్స్ని మనం ఎక్కడైతే యూజ్ చేస్తామో మనకు అక్కడ మాత్రమే ఎగ్జాక్ట్గా వర్క్ అవుతుంది ఓకేనా సో మిగిలిన రోజు ఏవైతే ఉంటాయో ఆరు రోజులో వర్క్ అవ్వదు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ నేను ఒక క్లాస్ వచ్చేసి టీ హెడ్ డార్క్ మోడ్ అని చేస్తున్నాను సెకండ్ రోకి సో సెకండ్ రోకి మనం డార్క్ మోడ్ ఇచ్చేసి ఒకసారి రిఫ్రెష్ చేసినా కూడా మనకి ఎలాంటి డిఫరెన్స్ అనేది లేదు ఓకేనా సో ఓన్లీ హెడ్డర్స్ ఏవైతే ఉంటాయో హెడ్డర్స్కి మాత్రమే మనం కలర్ని అప్లై చేయాలి బ్యాక్గ్రౌండ్ కలర్ని అనుకుంటే అలాంటి సిచ్యువేషన్లో మనము టేబుల్ హెడ్ లైట్ లేదా టేబుల్ హెడ్ డార్క్ని అప్లై చేసుకోవచ్చు ఓకేనా ఎప్పుడు ఓన్లీ హెడ్డింగ్స్కి మాత్రమే మనం బ్యాక్గ్రౌండ్ కలర్ని అప్లై చేయాలి అనుకున్నప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు టేబుల్ హెడ్ లైట్ ఆర్ టేబుల్ హెడ్ డార్క్ క్లాస్ గురించి ఓకే అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి దెర్ ఆర్ సమ్ కాంటెక్స్టువల్ క్లాసెస్ టు ఎంఫసైజ్ ద రో ఆర్ ఇండివిజువల్ సెల్స్ డేటా లైక్ సక్సెస్ వార్నింగ్ డేంజర్ ఎక్సెట్రా త్రూ కలర్ ఇట్స్ బ్యాక్గ్రౌండ్ సో చూడండి ఫ్రెండ్స్ మనం వచ్చేసి లాస్ట్ క్లాస్లో కొన్ని క్లాసెస్ గురించి తెలుసుకున్నాము ఏదైనా టెక్స్ట్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ని చేంజ్ చేయాలి అనుకుంటే టెక్స్ట్ సక్సెస్ టెక్స్ట్ డేంజర్ టెక్స్ట్ వార్నింగ్ ఇలా యూజ్ చేస్తాము అండ్ బ్యాక్గ్రౌండ్ని చేంజ్ చేయాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ సక్సెస్ బ్యాక్గ్రౌండ్ వార్నింగ్ బ్యాక్గ్రౌండ్ డేంజర్ అనేసి ఇలా మనం కలర్స్ని యూజ్ చేస్తాం కదా ఎగ్జాక్ట్ ఆ కలర్స్ని మనం ఇక్కడ టేబుల్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఒక్కొక్క రోకి మనకు ఒక్కొక్క టైప్ ఆఫ్ కలర్ రావాలి అనుకుంటే మనం ఇక్కడ డిఫరెంట్ 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 కలర్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూపిస్తాను ఇప్పుడు మనకు టేబుల్ హెడ్డింగ్ క్లాస్ ఉంది కదా సో టేబుల్ హెడ్డింగ్ క్లాస్కి వచ్చేసి నాకు సింపుల్గా ఒక కలర్ రావాలి అనుకుంటున్నాను ఓకే సో దానికోసం నేను ఏం చేస్తున్నాను ఇక్కడ ఫస్ట్ ఆల్ వచ్చేసి టేబుల్ ప్రైమరీ అని తీసేసుకుంటున్నాను ఓకేనా సో మనకు లాస్ట్ క్లాస్లో అయితే ఏ విధంగా కలర్స్ వచ్చాయో ఇక్కడ కూడా అవే కలర్స్ వస్తాయి సో టేబుల్ ప్రైమరీ అని ఇచ్చేసి ఒకసారి నేను రిఫ్రెష్ చేస్తున్నాను సో టేబుల్ ప్రైమరీ అని ఇచ్చేసినప్పుడు మనకు టేబుల్ హెడ్డింగ్ రో అయితే ఏదైతుందో ఆ రోకి మొత్తం మనకు కంప్లీట్గా బ్లూ కలర్లో అప్లై అవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను సెకండ్ రో ఉంది కదా సో సెకండ్ రోకి తీసుకుంటున్నాను క్లాస్ ఈక్వస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి మనకు టేబుల్ సెకండరీ ఓకేనా సో క్లా క్లాస్ నేమ్ వచ్చేసి టేబుల్ సెకండరీ సో టేబుల్ సెకండరీ అని చేసినప్పుడు మనకు ఇంకొక కలర్ అనేది అప్లై అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు గ్రే కలర్ లాగా వచ్చేసింది అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసి ఇంకొక రో ఉంది సో ఇంకొక రోలో వచ్చేసి నేను సేమ్ మళ్ళీ క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను అండ్ టేబుల్ ఫ్రెండ్స్ మనకు వచ్చేసి సక్సెస్ సక్సెస్ సో సక్సెస్ అని చేసినప్పుడు మనకు అటు వచ్చేసి గ్రీన్ కలర్లో ప్రింట్ అవుతుంది సో చూడండి ఇక్కడ వచ్చేసి మనకు గ్రీన్ కలర్లో వచ్చేసింది అండ్ నెక్స్ట్ చూసినట్టయితే మనకు వచ్చేసి ఇన్ ఇన్ఫో అనేసి ఇంకొక క్లాస్ ఉంది ఇక్కడ వచ్చేసి నేను టేబుల్ ఇన్ఫో అనేసి ఫోర్త్ రోకి అప్లై చేయాలనుకుంటున్నాను క్లాస్ టేబుల్ ఇన్ఫో ఓకే సో ఇప్పుడు ఒకసారి నేను మళ్ళీ సేమ్ బ్రౌజర్కి వెళ్ళేసి రిఫ్రెష్ చేసి చూపిస్తాను సో ఇప్పుడు కూడా మనకు వచ్చేసి ఇంకొక బ్లూ కలర్ లాగా కన్వర్ట్ అయిపోయింది సో దీవిధంగా మనకు వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసెస్ అనేవి ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ సో ఇప్పుడు వచ్చేసి నేను ఇంకో కొన్ని రోజుని క్రియేట్ చేస్తున్నాను సింపుల్గా సో ఇప్పుడు మనకు వచ్చేసి ఇన్ఫో అయిపోయింది కదా సో ఇన్ఫో తర్వాత మనకి ఇంకేంటి అంటే వార్నింగ్ అనేసి ఒకటి ఉంది వార్నింగ్ క్లాస్ టేబుల్ వార్నింగ్ అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి డేంజర్ క్లాస్ ఒకటి ఉంది సో టేబుల్ డేంజర్ అని ఇచ్చేస్తున్నాను అండ్ ఇంకోటి వచ్చేసి మనకు టేబుల్ యాక్టివ్ అని ఒకటి ఉంది సో యాక్టివ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు టేబుల్ లైట్ టేబుల్ డార్క్ సో టేబుల్ లైట్ టేబుల్ డార్క్ అనేసి మనం ఇంతకుముందు చూసాం కదా సో మనం టేబుల్ హెడ్కి అప్లై చేసాం కదా టేబుల్ హెడ్ లైట్ టేబుల్ హెడ్ డార్క్ అనేసి సో వాటిని మనం ఒకవేళ కనుక రోజుకి అప్లై చేయాలి అనుకుంటే టేబుల్ హెడ్ డార్క్ టేబుల్ లైట్ అని ఇవ్వాల్సి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ సో ఇక్కడ చూడండి టేబుల్ సింపుల్గా ఇక్కడ లైట్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టేబుల్ డార్క్ ఓకే సో కంట్రోల్ సేవ్ అండ్ బ్రౌజర్కి వెళ్ళేసి ఒకసారి రిఫ్రెష్ చేసి చూపిస్తాను సో ఈ ఫ్రెండ్స్ మాకు వచ్చేసి కంప్లీట్గా మనం ఏదైతే ఆ టేబుల్ క్రియేట్ చేస్తామో ఆ టేబుల్లో మనకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో బ్యాక్గ్రౌండ్లో రావాలి అనుకుంటే మనం అలాంటి సిచ్యువేషన్లో మనం ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ చూసినట్టయితే మనం బ్లూ కలర్లో వచ్చేసింది హ్యాష్ కలరు గ్రీన్ కలరు ఆరెంజ్ కలరు లైట్ పింక్ కలర్ లాగా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా హ్యాష్ కలర్ లాగా ఉంది వైట్ కలర్ ఇది వచ్చేసి హ్యాష్లో డార్క్ కలర్ లాగా ఉంది ఓకేనా సో ఈ విధంగా మనం వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ని కూడా మీరు అప్లై చేసుకోవచ్చు సో దానికోసం మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ క్లాస్ వచ్చేసి టేబుల్ డార్క్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టేబుల్ లైట్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టేబుల్ యాక్టివ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టేబుల్ డేంజర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టేబుల్ వార్నింగ్ సో ఈ విధంగా మీరు వచ్చేసి డిఫరెంట్ టేబుల్ డార్నింగ్ డార్క్ సక్సెస్ సెకండరీ ప్రైమరీ సో ఈ విధంగా మనం వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసెస్ని యూజ్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ని మనం అప్లై చేసుకోవచ్చు ఓకే సో ఇది వచ్చేసి మనకు నెక్స్ట్ పాయింట్ అండ్ ఇంకొక ఇంకొకటి చూసినట్టయితే మనకు లాస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటి అని చూసినట్టయితే యు కెన్ ఆల్సో క్రియేట్ రెస్పాన్సివ్ టేబుల్స్ టు ఎనేబుల్ హారిజెంటల్ స్క్రోలింగ్ ఆన్ స్మాల్ డివైజెస్ ఓకే సో చూడండి ఫ్రెండ్స్ మనం ఇప్పటివరకు ఏం చూసాము ఓన్లీ టేబుల్ని క్రియేట్ చేసాం కదా సో ఇదే టేబుల్ని కనుక మనం ఒకవేళ స్మాల్ డివైస్ నుంచి ఓపెన్ చేసాము అనుకోండి అప్పుడు ఎలా ప్రింట్ అవ్వాలి అని చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వచ్చేసి బ్రౌజర్ యొక్క విడతను తగ్గించినట్టయితే మనకు అది ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంది కదా బట్ ఇప్పుడు వచ్చేసి ఓన్లీ మనకు ఫోర్ కాలమ్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఫోర్ కాలమ్స్ అనేవి మనకు ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోయాయి ఓకే బట్ అలా కాకుండా ఇప్పుడు నేను వచ్చేసి కొన్ని కాలమ్స్ని ఎక్స్ట్రా కాలమ్స్ని యాడ్ చేయాలి అనుకుంటున్నాను సో సింపుల్గా ఇక్కడ మనకు కాలమ్స్ ఏవైతున్నాయో కాలమ్స్ నేను యాడ్ చేస్తున్నాను సేమ్ ఫస్ట్ రోలో ఒక కాలమ్ని యాడ్ చేసేస్తున్నాను కంట్రోల్ సి కంట్రోల్ వి పేస్ట్ కంట్రోల్ వి పేస్ట్ కంట్రోల్ వి పేస్ట్ ఒక త్రీ కాలమ్స్ని యాడ్ చేశాను అండ్ అదేవిధంగా ఫస్ట్ రోలో వచ్చేసరికి నేను సేమ్ మళ్ళీ త్రీ కాలమ్స్ని యాడ్ చేస్తున్నాను కంట్రోల్ వి కంట్రోల్ వి కంట్రోల్ వి ఓకే అండ్ అదేవిధంగా మనకు సెకండ్ రో ఏదైతుందో సెకండ్ రోవ్లో కూడా నేను కాలమ్స్ని యాడ్ చేస్తున్నాను కంట్రోల్ వి కంట్రోల్ వి కంట్రోల్ వి అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్ చూసినట్టయితే సేమ్ మళ్ళీ దీంట్లో కూడా నేను త్రీ కాలమ్స్ని యాడ్ చేస్తున్నాను సో ఇప్పుడు ఒకసారి బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేసి చూపిస్తాను ఓకేనా సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఏమైంది మనకు కంప్లీట్గా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ రోస్ని క్రియేట్ చేసాం కదా సో సెవెన్ రోస్ని క్రియేట్ చేసినప్పుడు ఆ సెవెన్ రోస్ అనేది మనకు కంప్లీట్గా ఇలా డిస్ప్లే అవుతుంది ఓకే బట్ ఒకవేళ దీన్ని మనం ఒకవేళ స్మాల్ డివైస్ నుంచి కనుక ఓపెన్ చేసినట్టయితే ఓకే సో చూడండి ఇప్పుడు నేను దీని యొక్క విడుతను తగ్గిస్తున్నాను దీని యొక్క విడుతను తగ్గించినప్పుడు మనకు ఆటోమేటిక్గా ఇది అడ్జస్ట్ అవ్వడం జరుగుతుంది కదా సో ఇప్పుడు ఇంకా తగ్గించినప్పుడు చూడండి మనకు వచ్చేసి కంటెంట్ ఏదైతుందో ఆ కంటెంట్ అనేది క్లోజ్ అవ్వడం జరుగుతుంది మనకు కంప్లీట్గా రావట్లేదు ఓకే సో చూడండి ఇక్కడ మనకి ఏంటి ఫస్ట్ వన్ వచ్చేసి ఈమెయిల్ 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 అనేది మనకు ఫోర్ కాలమ్స్ ఉన్నాయి కదా సో నేను ఈ యొక్క బ్రౌజర్ యొక్క ఏదైతే ఏదైతుందో ఆ విడతను తగ్గించినప్పుడు మనకు లాస్ట్లో ఇన్న ఈమెయిల్ ఏదైతే ఉందో ఆ ఈమెయిల్ అనేది క్లోజ్ అయిపోయింది ఓకేనా సో చూడండి ఇక్కడ మనకు కంప్లీట్గా ఈమెయిల్ ఐడి అనేది కనబడట్లేదు సో ఇది ఏమైంది రెస్పాన్సివ్ లాగా కన్వర్ట్ అయిపోయింది ఓకేనా సో చూడండి అభిషేక్ ఎట్ ఆఫ్ డాట్ కామ్ అనేసి మనకు రెస్పాన్సివ్ లాగా అంటే స్క్రోలింగ్ బార్ ఏదైతే ఉందో ఆ స్క్రోలింగ్ బార్ వచ్చేసి అది ఆటోమేటిక్గా స్క్రోల్ అవ్వడం జరుగుతుంది ఓకేనా సో ఇవి చూడండి మనకు వచ్చేసి ఓన్లీ ఇప్పుడు ఓన్లీ టూ ఈమెయిల్స్ ఐడి మాత్రమే కనబడుతున్నాయి మిగిలినవి కనిపించాలి అనుకుంటే మనం ఇలా స్క్రోల్ చేసినట్టయితే మనకు ఆ మిగిలిన ఈమెయిల్ ఐడిస్ ఏవైతే ఉన్నాయో అవి కనిపిస్తున్నాయి ఓకేనా సో ఇది మనకు ఆటోమేటిక్గా ఇక్కడ రెస్పాన్సివ్ అనేది క్రియేట్ అయిపోయింది కదా బట్ అలా కాకుండా మీకు వచ్చేసి ఇంకొక క్లాస్ కూడా ఉంది ఆ క్లాస్ని యూజ్ చేసి కూడా మీరు టేబుల్ని రెస్పాన్సివ్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు సో దానికోసం మనం ఏం యూజ్ చేస్తాము అంటే టేబుల్ రెస్పాన్సివ్ అనే క్లాస్ని యూజ్ చేయడం జరుగుతుంది ఓకేనా సో ఈ టేబుల్ రెస్పాన్సివ్ అనే క్లాస్ని మనం ఎక్కడ యూజ్ చేయాలి అని చూసినట్టయితే డ్యూ ట్యాగ్లో యాడ్ చేయాలి ఓకే సో చూడండి ఇక్కడ వచ్చేసి మనకు టేబుల్ని క్రియేట్ చేస్తాం కదా సో టేబుల్ని నేను డ్యూ ట్యాగ్లో క్రియేట్ చేశాను సో ఈ డ్యూ ట్యాగ్ ఏదైతే ఉందో ఆ డ్యూ ట్యాగ్ లోపల నేను క్లాస్ వచ్చేసి టేబుల్ రెస్పాన్సివ్ అని ఇస్తున్నాను టేబుల్ రెస్పాన్సివ్ ఓకే సో టేబుల్ రెస్పాన్సివ్ అని ఇచ్చాను సో దీని ద్వారా మనకి ఏమవుతుంది అంటే టేబుల్ అనేది ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయ్యేలాగా సెట్ అయిపోతుంది అనమాట ఓకే సో చూడండి ఇప్పుడు వచ్చేసి బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేశాను ఇప్పుడు మనం సేమ్ దీని యొక్క బ్రౌజర్ యొక్క విడితే తగ్గించిన కొద్ది మనకు అవి ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతుంటాయి సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇంతకుముందు ఏమైంది ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోయింది బట్ ఇంతకుముందు ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయినప్పుడు మనకి ఏమైంది అంటే కంప్లీట్ పేజ్ అనేది స్క్రోలేబుల్ లాగా అయింది ఓన్లీ అలా కాకుండా అంటే ఇప్పుడు కంప్లీట్ పేజ్ అనేది స్క్రోల్ అవుతాయి ఏమవుతుంది మనకు కంటెంట్ అనేది కొంతవరకు ఉండి టేబుల్ అనేది ఆ కంటెంట్ని దాటి ఓవర్ఫ్లో అయిపోయి బయటకు వెళ్ళిపోతుంది అనమాట ఓకే సో అలా కాకుండా మనకేంటంటే మనం టేబుల్ అనేది ఎగ్జాక్ట్ విడుతులో ఉండాలి ఓన్లీ ఆ టేబుల్ మాత్రమే స్క్రోల్ అవ్వాలి అనుకుంటే అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఈ టేబుల్ రెస్పాన్సివ్ని యూజ్ చేయడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ సో ఇప్పుడు టేబుల్ రెస్పాన్సివ్ని యూజ్ చేశాను కదా సో చూడండి దీని యొక్క విడుతు నేను తగ్గించాను సో దీని యొక్క విడుతుని తగ్గించినప్పుడు మనకు ఆటోమేటిక్గా టేబుల్ ఎక్కడైతే ఉందో ఆ టేబుల్కి బాటంలోనే మనకు స్క్రోలేబుల్ బార్ అనేది డిస్ప్లే అవ్వడం జరిగింది సో ఈ స్క్రోలబుల్ బార్ని యూజ్ చేసి మనం టేబుల్ ఏదైతే ఉందో ఓన్లీ టేబుల్ని మాత్రమే మూవ్ చేస్తున్నాం అంటే మిగిలిన కంటెంట్కి ఎలాంటి ఎఫెక్ట్ అనేది పడదు ఓకేనా సో ఓన్లీ టేబుల్ని మాత్రమే మనం మూవ్ చేసుకోవాలి అనుకుంటే అలాంటి సిచ్యువేషన్లో మనం ఈ టేబుల్ రెస్పాన్సివ్ అనే క్లాస్ని యూజ్ చేస్తాం సో టేబుల్ రెస్పాన్సివ్ క్లాస్ని యూజ్ చేసినప్పుడు మనకు సింపుల్గా ఓన్లీ కంప్లీట్ వెబ్ పేజ్ కాకుండా ఓన్లీ టేబుల్ మాత్రమే స్క్రోల్ అయ్యేలాగా ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవ్వడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి మనకు కంప్లీట్గా టేబుల్ రెస్పాన్సివ్ గురించి సో ఈ టేబుల్ రెస్పాన్సివ్ అనేది మనకి ఏమవుతుంది ఇక్కడ ఆటోమేటిక్గా మనం బ్రౌజర్ యొక్క విడత బ్రౌజర్ యొక్క విడతను తగ్గించినప్పుడు అది ఆటోమేటిక్గా కొంత డిస్టెన్స్ వచ్చేసాక కొంత విడత వచ్చాక అది ఆటోమేటిక్గా రావడం జరిగింది కదా స్క్రోల్ బార్ అనేది అలా కాకుండా మీరు వచ్చేసి స్మాల్ డివైజ్లో మీకు స్క్రోల్ బార్ రావాలా లేదా మీడియం డివైజెస్లో స్క్రోల్ బార్ రావాలా లేదా లార్జ్ డివైజెస్లో స్క్రోల్ బార్ రావాలనేది కూడా మీరు డిసైడ్ చేసుకోవచ్చు సో దానికోసం మీరు ఏంటంటే టేబుల్ రెస్పాన్సివ్ అని ఉంది కదా సో టేబుల్ రెస్పాన్సివ్ తర్వాత మీరు వచ్చేసి ఆ క్లాస్ యొక్క నేమ్ ఇవ్వచ్చు అంటే డివైస్ యొక్క నేమ్ ఇవ్వచ్చు సో డివైస్ యొక్క నేమ్ కోసం మనం ఏం యూజ్ చేస్తాము ఎస్ఎమ్ము ఎండి ఎల్జీ ఎక్సెల్ అని యూజ్ చేస్తాం కదా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వచ్చేసి ఎల్జీ అని ఇచ్చేస్తున్నాను ఓకేనా సో టేబుల్ రెస్పాన్సివ్ ఎల్జీ అని చేశాను అంటే మనకు లార్జ్ డివైజెస్ ఏదైతే ఉంటాయో ఆ డివైజెస్ గు తగ్గితే మనకు అది ఆటోమేటిక్గా స్క్రోలేబుల్ లాగా కన్వర్ట్ అవ్వాలి అనేది నేను చేశాను ఓకేనా ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఒకసారి బ్రౌజర్కి వెళ్ళేసి రిఫ్రెష్ చేశాను సో ఇప్పుడు మనం వచ్చేసి బ్రౌజర్ యొక్క విడుతిని తగ్గించుకుంటూ వెళ్ళినట్టయితే మనకు అది ఎల్జీ కన్నా ఎప్పుడైతే తక్కువ ఉంటుందో లార్జ్ డివైస్ అప్పుడు మనకు ఆటోమేటిక్గా స్క్రోల్ బార్ అనేది రావడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకు వచ్చేసి ఆటోమేటిక్గా స్క్రోల్ బార్ అనేది వస్తుంది ఓకే సో అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎండి అని ఇచ్చేస్తున్నాను అనుకోండి సో ఎండీ అని ఇచ్చేసాను అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఒకసారి బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేసేసాను సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు స్క్రోల్ బార్ అనేది రావట్లేదు సో మనం ఎండి అయితే మీడియం డివైజెస్కి అయితే ఎప్పుడైతే వస్తామో ఆ మీడియం డివైజెస్కి వచ్చినప్పుడు మాత్రమే మనకు స్క్రోల్ బార్ అనేది రావడం జరుగుతుంది సో మీడియం డివైజ్ కన్నా ముందు చూసుకున్నట్టయితే మనకు పేజ్ లెవెల్లో స్క్రోల్ బార్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ మీరు బాటంలో చూడండి ఓకేనా సో బాటంలో కనుక మనకు ఇలా స్క్రోల్ బార్ వస్తే అది కంప్లీట్ వెబ్ పేజ్కి సంబంధించింది ఓకేనా సో అలా కాకుండా మనం ఇంకొంచెం వీడికి తగ్గించినప్పుడు మనకి ఇక్కడ టేబుల్ తర్వాత వస్తుంది చూడండి ఈ టేబుల్ తర్వాత వచ్చినట్టయితే అది ఓన్లీ టేబుల్కి సంబంధించిన స్క్రోల్ బార్ ఓకేనా సో దీన్ని మూవ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఓన్లీ టేబుల్లో ఉన్న కంటెంట్ మాత్రం మూవ్ మూవ్ అవుతుంది బట్ అలా కాకుండా మనకి ఇలా బాటంలో వచ్చినప్పుడు మనకు స్క్రోల్ బార్ని దాన్ని మూవ్ చేసినప్పుడు ఏమవుతుందో మనకు కంప్లీట్ వెబ్ పేజ్ అనేది మూవ్ అవడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ సో ఇది మనకు డిఫరెన్స్ ఓకేనా సో బై డిఫాల్ట్గా కూడా మనకు టేబుల్ అనేది రెస్పాన్సివ్ ఉంటుంది బట్ రెస్పాన్సివ్ అనేది ఎలా ఉంటుందంటే కంప్లీట్ కంప్లీట్గా హోల్ వెబ్ పేజ్కి అప్లై అయ్యేలాగా ఉంటుంది అలా కాకుండా ఓన్లీ టేబుల్ మాత్రమే మనకు స్క్రోల్ అవ్వాలి అనుకుంటే దానికోసం మనం టేబుల్ రెస్పాన్సివ్ని యూజ్ చేసుకోవచ్చు అండ్ ఆ టేబుల్ రెస్పాన్సివ్లో మనకు అది ఎప్పుడు స్క్రోలబుల్ లాగా కన్వర్ట్ అవ్వాలి అనేది కూడా మనం ఇచ్చుకోవచ్చు డివైస్ యొక్క విడుతుని బేస్ చేసుకొని సో దాంట్లో మనకు స్మాల్ అనేసి మీడియం అనేసి లార్జ్ అనేసి ఎక్స్ట్రా లార్జ్ అనేసి మనకు డిఫరెంట్ డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయి కదా సో ఆ డిఫరెంట్ డిఫరెంట్ క్లాసెస్ని యూజ్ చేసుకొని మనం ఇలా టేబుల్ రెస్పాన్సివ్ ఎండి అని చేసినట్లయితే మీడియం డివైజెస్కి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకు అది స్క్రోలబుల్ లాగా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కంప్లీట్గా బూట్స్ స్టాప్లో ఉన్న స్టైలింగ్స్ గురించి ఓకే సో ఇప్పటివరకు మనం ఏం చూసుకున్నామని చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు టేబుల్ యొక్క టేబుల్కి ఆరిజెంటల్ లైన్స్ని ఎలా అప్లై చేసామని తెలుసుకున్నాము అండ్ టేబుల్ని డార్క్ కలర్లోకి ఎలా కన్వర్ట్ చేసామని తెలుసుకున్నాము టేబుల్కి స్ట్రైప్స్ని ఎలా అప్లై చేసామని తెలుసుకున్నాము స్ట్రైప్స్ని డార్క్ కలర్లో ఎలా అప్లై చేయాలని తెలుసుకున్నాము అండ్ బార్డర్స్ని ఎలా యాడ్ చేయాలని తెలుసుకున్నాము బార్డర్స్ని ఎలా రిమూవ్ చేయాలనేది తెలుసుకున్నాము మౌజ్ యొక్క కరసర్ని ఏదైనా రూపాయికి తీసుకెళ్ళినప్పుడు ఓవర్ చేసినప్పుడు దాని యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా కన్వర్ట్ అవ్వాలి అనేది తెలుసుకున్నాము ఆ టేబుల్ యొక్క హైట్ని ఎలా కన్వర్ట్ తగ్గించాలి అనేది తెలుసుకున్నాము అండ్ టేబుల్కి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ అంటే గ్రీన్ కలర్ కానీ ఆరెంజ్ కలర్ కానీ పింక్ కలర్ కానీ సో ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ని ఎలా అప్లై చేయాలని తెలుసుకున్నాము అండ్ దాంతోపాటు టేబుల్ని ఎలా రెస్పాన్సివ్ లాగా కన్వర్ట్ చేయాలనేది తెలుసుకున్నాము ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఈ వీడియోకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో ఆడుకొని నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్